అందరికి నమస్తే. మల్లీశ్వర్ వచ్చేసింది. ధూమ్ధామ్ ముచ్చట్లు తీసుకొని షురు చేసుకుందాం నడుమురిగా. ఫాల్కన్ పంప్స్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు, పవర్డ్ బై కేసీపీ రైస్. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. అమ్మాయ, భుజాల మీదకి వెళ్ళి పెద్ద బండ దించినంత నిమ్మలమైంది కావచ్చు మన పట్నం బాలానగర్ రోడ్ల మీద తిరిగే వాహనదారులకు. ఎందుకంటే బాలానగర్ చౌరస్తాల కొత్త ఫ్లైఓవర్ ఓపెనింగ్ చేశారు కదా మరి. పాండ్రిగా, ఆ ఫ్లైఓవర్ కట్టకంలో పాల్గొన్న ఒక కార్మికురాలతోనే రిబ్బన్ కత్తిరించారట మన మంత్రి కేటీఆర్ సారు. పాండ్రి సుశేష్ వద్దాం ఆ ముచ్చట. ట్రాఫిక్ జామ్లా సుక్కలు లెక్క పెట్టాలని ఎవరికన్నా అనిపిస్తే మాత్రం పట్నం బాలనగర్ చౌరస్తాల బండి నడుపుకుంటా పోవాలి. పొద్దుకేయాలకు హాగో అట్లుండే మొన్నటిదాకా ట్రాఫిక్ను తలుచుకుంటేనే ఒంట్లో నీరసం వచ్చేది. కానీ ఇప్పుడు ఆ తిప్పలు లేనట్టే ఇక. ఎందుకంటే ఇగో బాలనగర్ చౌరస్తాల కట్టిన కొత్త ఫ్లైఓవర్ ఇది. ఇవాళ మంగళవారం పూట మంత్రులు అధికారులంతా కలిసి ఈ ఫ్లైఓవర్ పనులలో పాల్పంచుకున్న గీ శివమ్మ చేతుల మీదకెళ్ళే ఓపెనింగ్ చేపించిర్రు. పదకొండు వందల యాభై మీటర్ల పొడుగు, ఇరవై నాలుగు మీటర్ల ఎడల్పుతోని కట్టించిర్రు మన సర్కార్ వాళ్ళు ఈ కొత్త ఫ్లైఓవర్ను. అటు మూడు ఇటు మూడు మొత్తం ఆరు బండ్లు ఓవచ్చునట ఒక పారే. దెబ్బకు ట్రాఫిక్ తిప్పలన్నీ తీరినట్టే అటుకే తిరిగేటోళ్లకు. కాలేజెస్కి వెళ్ళాలన్నా, స్కూల్స్కి వెళ్ళాలన్నా, జాబ్లోకి వెళ్ళాలన్నా అన్ని వేకి ఇదే రహదారి కాబట్టి మేము చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాము. మా ప్రజలందరి తరఫున, ఫతనగర్ డివిజన్ మహిళలందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏండ్ల సంధి పడ్డ ట్రాఫిక్ తిప్పలు తీరినట్టే పోయిగా. ఇదే కాదు, ఇంకా జేబీఎస్ కాడికెళ్ళి సుచిత్రకు, షామీర్పేట్ కాడికెళ్ళి జేబీఎస్కు స్కైవేలు కట్టిస్తామంటుండు మంత్రి కేటీఆర్ సారు. నాలుగేండ్ల సంధి ప్రయత్నం చేస్తురట గాని రక్షణ శాఖలు పర్మిషన్ ఇస్తలేరట. ఇది ఒక ముఖ్యమైన ఫ్లైఓవర్, మనందరికీ తెలిసిందే. 385 కోట్ల రూపాయలతో దీన్ని టేకప్ చేసినాం. ఇక్కడ పాట్నీ నుంచి మొదలుపెట్టి సుచిత్ర దాకా స్కైవే నిర్మాణం చేయడానికి, అదే విధంగా అటు జూబ్లీ బస్టాండ్ నుంచి మొదలుపెట్టి అవుటర్ రింగ్ రోడ్ దాకా దుర్గపల్లి దాకా స్కైవే నిర్మాణం చేయడానికి మొత్తం డబ్బులు సమకూర్చుకొని గత నాలుగు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ దురదృష్టం ఏంటంటే మధ్యలో కొన్ని రక్షణ రంగ సంస్థలకు సంబంధించిన భూములు ఉండడం వల్ల, కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్ల, హైదరాబాద్ ప్రజల నగర పరిస్థితిని వారు అర్థం చేసుకోకపోవడం వల్ల ఈరోజు రెండు స్కైవేలు కూడా జాప్యం జరుగుతూ ఉంది. అది కూడా డబ్బున్నే వచ్చేటట్టు చేస్తామంటురు. ఎట్లా పెట్టి మన పట్నం పబ్లిక్ కు ట్రాఫిక్ తిప్పలు లేకుండా చేసుడే కావాలంటుండు సారు. అట్లయితే పెట్రోల్ డీజిల్ ఖర్చు తక్కువైతుంది, పట్నంలో పొల్యూషన్ కూడా తక్కువైతుంది, గంటలక మన టైం కూడా కలిసి వస్తుంది అందరికి కదా. ఇప్పుడు మనం ప్రగతి భవన్ కాడికి పోదాం పాండ్రోళ్ళ. ఆడ ఇద్దరు హీరోలు ముచ్చట పెట్టుకుంటున్నారు. హీరోలు అంటే సినిమా హీరోలు కాదోళ్ళ, అసలు సిసలైన నిజమైన హీరోలు. పాండ్రి మరి వాళ్ళ కాడికి పోయి ఏం ముచ్చట పెట్టుకుంటున్నారో మనం కూడా దూరం నుంచి ఇనేసొద్దాం వల్ల నడుండ్రి. వరెవ్వా, ఇగో ఈ సీన్ చూడురల్లా. ఒక దిక్కు రియల్ లీడర్, ఇంకొక దిక్కు రియల్ హీరో. మన కేటీఆర్ సారు, అటు సోను సూద్ అన్న. సోను సూద్ గురించి ఎరికనే కదా, కరోనా కాలంలా దానకర్ణుడు అని పేరు తెచ్చుకున్నాడు. పాపం గరీబోళ్లకు మస్తు సాయం చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ సోను సూద్ అన్న మన కేటీఆర్ సార్ను కలిసిండు లో. వాళ్ళిద్దరు జరిసేపు మంచి చెడ్డ మాట్లాడుకున్నారు. సోను సూద్ అన్న మంచితనాన్ని మన కేటీఆర్ సారు మస్తు తారీఫ్ చేసిండు. మన కేటీఆర్ సార్ను కలిసినాక సోను సూద్ కు మస్తు దిల్కుష్ అనిపించిందట. నొల్ల డెవలప్మెంట్ల తెలంగాణ దూసుకుపోతుంది, కడమ రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుంది అని చెప్పిండట సోనన్న. ఇక ఈ మీటింగ్ అయిపోయినాక అన్నాలు తిన్నారు. గంత దూరం నుంచి కలవడానికి వచ్చిన సోను సూద్ కు మన కేటీఆర్ సార్ సన్మానం చేసి సాగదోలిండు. దొంగలంటే ఎట్లుంటారల్లా, ఎక్కువ ఆలోచించకుండ్రి. ఎందుకంటే వెనకట పాత సినిమాలలో చూపెట్టినట్టు ఒక గీతల అంగి, గల్ల లుంగి, మెడకు దస్తి, చెంపకి ఇంత పెద్ద పులిపిరికాయ, పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొని దొంగలంటే ఇట్లనే ఉంటారన్నట్టు సింబాలిక్గా ఎవరు ఉంటారే లియాలి. రేపు వాళ్ళు కూడా అందరి లెక్కనే అవుపడతారు. పోలీసు వాళ్ళు పట్టుకునేదానికి అసలు చాలు దొంగలంటేనే ఎవరు నమ్మరు. అగో సూర్యాపేట జిల్లా పోలీసు వాళ్ళకు దొరికిన ఈ బండ్ల దొంగ లెక్క చూడండి. పోట్ వల్ల సరిగ్గా కానొస్తలేడు కదా.
కదా. మంచిగా చూపెడదామంటే ముఖానికి ముసుగు దొడిగిర్రి సూర్యాపేట పోలీసు వాళ్ళు సల్లగుండ. ఆస్మాన్ రంగు అంగి దొడుక్కొని నిలబడ్డ గీ దొంగన్న పేరు ప్రభాకర్ అట. ఖమ్మం జిల్లా కుసు మంచి కాడుంటాడట. ఏం తెలియని ఎడి పిల్లగాని లెక్క ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుకుంటేనే బండ్ల దొంగతనాలు చేస్తాడంట అన్న. ఈయనే ఈయనకి తోడు ఇంగో ఏడుగురు దొంగ పని మంతులు అందరు కలిసి 40 బండ్లను మాయం చేసిరట. ఇప్పటికే ఇగో సూర్యాపేటలా 13, నందిగాంలా 4, ఖమ్మంలా 5, ఇట్లా మన తాన మన పక్క రాష్ట్రంలా కలిపి మొత్తం 40 బండ్లు కొట్టేసి 5,000, 10,000, 20,000 బండి చొప్పున అగ్వ కమ్ముకుంటుండట. దీంట్లో దాదాపు 8 మెంబర్స్ వీళ్ళు గ్రూప్ అన్నమాట. దాంట్లో ప్రధాన నిందితుడు చల్లా ప్రభాకర్. చల్లా ప్రభాకర్ అని అతను బైక్ దొంగతనం చేస్తాడు. ఆ బైక్ని డిస్పోజ్ చేయడానికి మిగతా 7 మెంబర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మెకానిక్స్ అనమాట. ఈ రిసీవర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఈ రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏదో ఒక మిస్గైడ్ చేసి వాళ్ళకి తక్కువ రేట్లో బైక్స్ వస్తున్నాయి మంచి బైక్స్ అని చెప్పి పేపర్ మీకు తర్వాత ఇస్తాము, ఒక 2 నెలల తర్వాత ఇస్తామని చెప్పి వాళ్ళకు ఒక 15,000, 20,000 వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. 4 నెలల సంది నిఘా పెట్టి నిన్న దొరకబట్టిరట దొంగన్న గారిని. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుకునేటోన్వి, ఇదేం పనివా అని అడిగితే రియల్ ఎస్టేట్ దందాల లాస్ అయినా అప్పులేకపోయినాయి, అందుకే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపినట్టు చేసుకుంటా పండ్లు ఎత్తుకపోయి అమ్ముకుంటున్నా అని నిమ్మలంగా సెలవిచ్చిందంట అన్న. నువ్వొక్కనివి లాస్ అయినందుకు 40 మందిని ముంచుడు కరెక్టేనా ప్రభాకర్ అన్న? ఎంత కష్టపడి అక్కరబడి బండి కొరుక్కుంటారో తెలియదా నీకు? అసొంటోళ్ళ బండ్లు కొట్టేస్తే బాగుంటా అది? నేను ఎట్లయినా లాస్ అయినా నా లెక్కనే అందరు కావాలని కంకణం కట్టుకున్నావా ఎట్లా? నీ కథకిన వారేస్తే మొత్తానికి సూర్యాపేట పోలీసులు 40 మంది బాధను తీర్చినట్టేపో. బా, ఈ పెట్రోలు డీజిల్ రేట్లు సెంచరీ దాటిన కాడికి వెళ్ళి బండ్లు కార్లు నడిపేట వాళ్ళ మైండ్ అంతా బండి మైలేజ్ మీదనే ఉంటున్నది కావచ్చు. అవు మరి, ఒక్కపారి పెట్రోలు కొట్టించినావా అంటే ఆ మీటర్ బ్లింక్ అయ్యేదాకా బిందాసుగా తిరిగేటోళ్ళం. కానీ ఇప్పుడు ఎప్పుడు బ్లింక్ అవుతుందో, ఎప్పుడు పర్సుల పైసలు తీయవలసి వస్తుందో అని భయం భయంతోనే బండి నడుపుడు అవుతున్నది. ఈ రేట్లకి వారైతే మునుపటి లెక్క మంచిగా లీటర్ పెట్రోల్ 80 దిగితే బాగుండు, లేకపోతే మన బండి ఇంకో 10-15 కిలోమీటర్లు ఎక్కువ మైలేజ్ ఇస్తే బాగుండు అని అనిపిస్తున్నది కదా. కానీ అట్లా అవుడు కాని పనే అని అనుకుంటున్నారు కదా? కాదు, అవుతుందల్లా. ఇగో ఈసారి కనిపెట్టిన ప్లాన్ ఫాలో అయితే మన బండి మైలేజ్ పెరుగుతుందట చూడుండ్రి ముచ్చట పురాగా. ఇగో ఈసారి పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్ల కష్టాలకెళ్ళి పబ్లిక్ను కాపాడుతా అంటున్న కాంతిరేఖాసోంటి మనిషి. ఈసారి కనిపెట్టిన 5M మైలేజ్ బూస్ట్ టెక్నాలజీతోని బండి అయితే లీటర్ పెట్రోల్కి 10 కిలోమీటర్లు, కార్ అయితే 4. బస్సులు లారీల సోంటి పెద్ద పెద్ద బండ్లకు 10 కిలోమీటర్ దాకా మైలేజ్ ఎక్కిస్తుందట. 2,000 రూపాయలకెళ్ళి 10,000 దాకా బండిని బట్టి టెక్నాలజీ అప్డేట్ చేసే రేటు పెట్టిండు. ఒక్కపారి ఈ టెక్నాలజీతోని అప్డేట్ చేపి ఎప్పటికీ మైలేజ్ ఎక్కువనే ఇస్తుందట. సారు పేరు డేవిడ్ యాష్కోల్, మన హైదరాబాదే ఈ సారుది. 2008 నుంచి కష్టపడి 2014లో వర్కౌట్ చేసిందట ఈ మైలేజ్ పెంచే 5M టెక్నాలజీని. 2016 నుంచి ఇప్పటిదాకా ఏం తక్కువ 8,000 బండ్లకు మైలేజ్ సెట్ చేసిందట. రేట్లు తక్కువ ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోలే ఎవ్వాలి, కానీ ఇప్పుడిప్పుడే గిరాకీ పెరుగుతుందట సారుకు. 5M మైలేజ్ బూస్ట్ ఈజ్ ఏ ఇన్నోవేటివ్ ప్రాసెస్ that is carried out on vehicle engines without opening the engine. That means my machine, which you will see later, is connected to the vehicle engine through the intake manifold. I am sending ultrasonic waves and plasma into the engine, and I do the engine treatment for about 45 minutes, 60 minutes, 75 minutes and 120 minutes depending on the engine cc of the vehicle. So that's how it is done. లీటర్ కు 10 కిలోమీటర్ల మైలేజ్ పెరుగుడంటే లీటర్ కు 20 రూపాయలు తక్కువైనట్టే కదా. పోతే ఓని పైసలు గానీ ఓ పారి చేపిస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎవలన్నా మంచి స్పాన్సర్లు దొరికితే ఈ టెక్నాలజీ అందరికి అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తా అంటుండు. ఈ సారు చెప్పినట్టు నిజంగా వర్కౌట్ అయితే మాత్రం శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్న మాట నిజమైనట్టే కదా. అరే ఇన్నారోళ్ళ ఈ ముచ్చట, ఆ జగిత్యాల జిల్లా తావునుండే గోవిందుపల్లి అనే ఊళ్ళే పురాతన విగ్రహాలు స్థూపాలు బయట పడ్డాయట. అవిటిని చూడనికే ఊరు జనం అంత లైన్లు కట్టిరట. మరి అవి ఎట్లెట్లున్నాయి, ఏం కథ, ఉట్టి విగ్రహాలేనా ఇంకేమైనా తేలినాయా? ఓ మలకట్లట్లా పోయి చూసొద్దాం నడువుండ్రి.
వచ్చిన మొల్ల జగిత్యాల జిల్లా గోవిందపల్లిలో ఉన్నాం. ఇగో జేసీబీ తో నవ్వుతూనే ఉన్నారు. సూర్నీకే జనం కూడా షానే వచ్చిర్రు. ఇంతకు తవ్వకాలల్ల బయటపడ్డ విగ్రహాలు ఏడున్నాయో అనుకున్నారు. ఆయంత ఇట్లా కడీల లెక్క కనబడేటివి అన్ని తవ్వకాలల్ల బయటపడ్డాయే. అంజయ్య అనే రైతు ట్రాక్టర్ తోని పొలాన్ని చదును చేస్తుంటే ఇగో గీ విగ్రహం తేలిందట. ఇగి ముచ్చట అక్కడ తహసీల్దార్ కెరకబుడుతోని ఏకంగా జేసీబీని పట్టుకొచ్చి తవ్వకానికి పెట్టిర్రు. ఏ పటోల అంకె బిందలు బంగారు బిళ్ళలు వజ్రాలు వైడూర్యాలుండే ఉంటాయి అనుకున్నారు ఊరోళ్ళంతా. కానీ అంతా ఉత్తదే అయింది. తవ్వినా కొద్దీ బయటపడ్డట్టే అన్ని రాతి స్తంభాలే తేలినాయి. పాపం ఊరోళ్ళు పెట్టుకున్న ఆశలన్నీ అడి ఆశలైనాయి. ఇప్పుడు విగ్రహాల చరిత్రను తెలుసుకునే పనుల పడ్డారట. నిజానికి బంగారు బిళ్ళలో చిన్నపాటి వజ్రమే దొరుకుంటేనా కదంతా ఉల్టనే అవుతుండే. ఊరోళ్ళంతా పండ్లు గిన్లు బాంధు పెట్టి తవ్వకాలు జరుపుడే పనిగా పెట్టుకుంటేటోళ్ళేమో. అసలే పురాతన విగ్రహాలు తేలిన జాగాయే. విగ్రహాలున్న జాగేలా లంక బిందలుండవా? ఎంత కాదన్నా చిన్నపాటి బంగారు బిళ్ళలైనా వెళ్ళాలనే అని పైరవులు చేసేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చూడాలి మరి ఎవరి పంట వండుతుందో. ఇవన్నట్టోళ్ళయ్యాలంటే ముచ్చట్లుగా అర్ధగంటలో చెప్పేసిన అన్ని ముచ్చట్లు బరాబర్. మళ్ళీ వస్తా కదా అప్పుడు ఇంకి నీ ముచ్చట్లు తీసుకొని కలుస్తా. అప్పటిదాకా మీ అందరు కేరుకున్నదే కదా నోళ్ళ. అది చూస్తూనే ఉండు. టీ న్యూస్ నమస్తే టాటా.